ఇంటి కొట్లాటలతో వీధిపాలు, హిమాచల్లో రాజకీయ సంక్షోభం. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇంటి సంక్షోభం బయటపడిపోతుంది. అది ఒక్కొక్కరుగా విడిపోతురు, కాంగ్రెస్ పార్టీ నుంచి డైవర్ట్ అయిపోయి బీజేపీకి చేరుతురు. మొన్న రాజ్యసభ ఎలక్షన్ అప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ రావాల్సిన అభ్యర్థి కాంగ్రెసులు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ పైన వాళ్లకు అభ్యర్థి పైన నచ్చక లేక వీళ్ళు ప్యాకేజ్కో లొంగి బీజేపీలో చేరి ఆ ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ మీద కాంగ్రెస్లో నమ్మకం లేదు, బీజేపీలో గట్టి నమ్మకం ఏంటంటే మీకు గాల వేసే ఖచ్చితంగా చెప్తారు బిడ్డ అన్నట్టుగా వాళ్ళకి తెలుసు. ఏ రకంగా ఉన్నా మా దగ్గరికి చేరుతని చెప్పేసి ఆడ రాజకీయ సంక్షోభం సృష్టించారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న పీసీసీ చీఫ్ ప్రతిభ, మంత్రి పదవికి పీసీసీ చీఫ్ కుమారుడి రాజీనామా, కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చిన 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం. సిమ్లా చేరుకున్న డీకే శివకుమార్ పార్టీ సీనియర్లు, పీసీసీ చీఫ్ ఇతర ఎమ్మెల్యేలతో సంప్రదింపులు, సీఎంను మార్చే అవకాశం ఉందని ప్రచారం. ముందుగా రాజీనామా చేసినట్టే వచ్చింది, తర్వాత మళ్ళీ నేను చేయలేదని చెప్పి అని చెప్పి చేయాల్సిందే కదా తప్పదిగా. డీకే శివకుమార్ ఎవరైనా కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏడ జరిగిన దేశంలో ఈయనే పోతాడు. ఒకప్పుడు అహ్మద్ పటేల్, ఇప్పుడు ఈయన, ఇప్పుడు ఈయనే పోతాడు. ఈ తెలంగాణ జరిగిన ఈయనే పోతాడు, ఆంధ్రప్రదేశ్ జరిగిన ఈయనే పోతాడు, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ డీకే శివకుమార్ పోయి అక్కడ మాట్లాడి ఆయన నచ్చినోడికి సీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, అదే చేస్తాడు. ఇక్కడ మార్చే ప్రయత్నం జరుగుతుంది, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ సీఎంని కూడా మార్చి వేరే సీఎంని కూడా అక్కడ తీసుకొస్తారంట. ఎందుకు అని అంటే వాళ్ళకు ఆల్రెడీ వస్తుంది, 6 వెళ్ళిపోయారు ఆల్రెడీ, క్రాస్ ఓటింగ్లో జరిగి 6 ఎమ్మెల్యే హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, పార్టీని కాపాడుకోవాలంటే ఉన్న సీఎం పైన వ్యతిరేకం కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, ఏమైనా మార్చేసి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ బాధ్యత డీకే శివకుమార్ అప్పగించిండు. అక్కడ పార్టీ సీనియర్లు పోయి ఆయనతో మాట్లాడి సంప్రదింపులు చేస్తుండ్రు. మరి ఎవరిని ఇద్దాం, ఈయన కాదని కోరికిద్దాం, ఎవరిని తీసుకొద్దాం అని చెప్పేసి చర్చ జరుగుతున్నట్టు. ఇదొకటి హస్తవాసి మంచిగా లేదా హిమాచల్ ప్రదేశ్ సర్కారులో ముసలం అంపశయ మీద కాంగ్రెస్ సర్కారు, కర్ణాటక తెలంగాణ పైన ఊహాగానాలు, సీఎంలు మారతారా, ప్రభుత్వాలు మారతాయా, అగ్నికి ఆజ్యం పోసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, తెలంగాణలో హిమాచల్ పరిస్థితులే వస్తాయని వ్యాఖ్యలు, 3 రాష్ట్రాలపై ఢిల్లీ స్థాయిలో జోరుగా బెట్టింగులు. హస్తవాసి నిజంగా మంచిలేనట్టే ఉంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ అక్కడ రాజకీయ సంక్షోభం సృష్టించారు, ఇప్పుడు ఎవరుంటారు సీఎంను మార్చే ప్రయత్నం జరుగుతున్నాయి, అసలు ప్రభుత్వం మారుతారు కూడా తెలియదు. అసలు ఈయన తీసేసి మరి ఆయన ఎందుకుంటాడు, ఆయన తట్టబుట్ట చదువుకొని ఆయన ఎమ్మెల్యే తీసుకొని ఇంకో గూటి చేరుతాడు, ఆయన సీఎం అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్, ఇది కర్ణాటక రాజకీయ సంక్షోభం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అయింది, ఇక మిగిలిన ఇంకో 2 రాష్ట్రాలు కూడా ఆ కుంపటి స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ అంటే 1 కర్ణాటక, 2 తెలంగాణ. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎవరైతే ఇక్కడ పోయిండో హిమాచల్ ప్రదేశ్కి, డీకే శివకుమార్ సీఎం పదవి లేకుండా ఆయన డిప్యూటీ సీఎం చేశారు. ఆయన రగిలిపోతుండే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది, సూదాం ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ అన్నట్టుగా ఆయన చూసుకొని కాసుకొని ఎప్పుడు నా సీట్ వస్తుందని చెప్పేసి డీకే శివకుమార్ ఆల్రెడీ కింద కుంపటి పెట్టి కూకుండు. ఇంకా 2వ తేదీ మన తెలంగాణ బట్టి విక్రమార్క గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినా పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అంతకుముందుకే ఇప్పుడు సీనియర్ లీడర్ మార్కెట్ లీడర్ అబ్బాయి అని చెప్పేసి కోమటంకిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా అంతర్గత బహిరంగంగా చెప్పారు, మీవే సీఎం, నేనే సీఎం అని చెప్పి ఇప్పటికి కుతుకుతలాడుతున్నారు. అంటే మీవే సీఎం అనుకురు, ఆ టక్కున తీసుకుపోయి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. అప్పటి నుంచి మొన్న ఒకసారి మాట కూడా అంటాడు ఏదో స్టేజ్ పైన, ముఖ్యమంత్రి నేనైనా తారాలు మొత్తం బట్టిగానే ఉంటాయి ఆయన చెప్పాడు. బట్టికాయ ఎందుకు, బట్టికాయ చేసి తీసుకుంటే ఏమైంది, కుప్పు కూడా కూలిపోద్ది. వాళ్ళకాడ నా తాలంచే ఆయనకానే ఉంది, నేనే సీఎంని కానీ నా తాలంచే బట్టి గారి దగ్గరనే ఉందని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పిన మాట అది. ఇది ఆయన దగ్గర ఉందని, అంటే నా సీట్ కింద నీళ్ళు వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే ఆ సీట్ నేనే తీసుకున్నాను అధికారం, చెల్లెసి వీళ్ళందరూ కూడా సీనియర్ లీడర్ కాంగ్రెస్ నువ్వుకోరు, ఏం చేస్తారు, అరే భాయ్ నిన్నగాక ముందు వచ్చినావు, నువ్వు పీసీసీ చీఫ్ అయిపోయినావు, ముఖ్యమంత్రి అయితే మనం మేము ఏం చేయాలిడా, గిన్నేళ్ళకెళ్ళి మేము పోరాడి చేసుకొని కింద వాడి మీద వాడికి కాపాడుకుని వస్తే నిన్నగా ముందు వచ్చిన వ్యక్తవా అని చెప్పి వీళ్ళంతా ఒకటైతే ఆయన ముఖ్యమంత్రి పదవి పోదని భయంతో తాలంచి ఆయన దగ్గర పెట్టిండు, ఈయన నిలబడ్డాడు ఆయన చెప్పినమాట. 2వది ఏంటంటే మనం మొదటికెళ్ళి చెప్తూనే ఉన్నాం, ఎప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతారు, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేని తీసుకొని బీజేపీ గుడికి పోతాడు. ఎప్పుడైతే ఇక్కడ మన రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కొంచెం లుకులుకులు బయటపడ్డాయో, బహిరంగంగా అయినాయో, ఆల్రెడీ లోపల జరుగుతున్నాయి అంటారు, అవి బయటపడ్డ రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేయాలని
తన బల్గాని తీసుకొని బీజేపీ బూట్లో చేరుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తాడు. దీనికి మనవన్న మాటకి ఇన్ని రోజులకి మనం చెప్పినాం, ఈరోజు ఏకంగా ఆ బీజేపీ పార్టీ ఎంపీ సీనియర్ నేత అదే మాట చెప్పిండు. ఏమని, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ పార్టీ ఉండదు, తెలంగాణలో కూడా ఆ పార్టీ ఉండదని చెప్పిండు. ఆ బయట కూడా మనం వినిపిస్తాం, ఒకసారి వినండి ఏం మాట్లాడిండో. ఒకసారి ఇది వస్తుందా, లోడ్ అవుతుంది ఒక నిమిషం. ఆయన చెప్పిండు ఏమని, ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేమే అధికారంలో వస్తాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రయత్నం అయితే లేదు, అవకాశం లేదని చెప్పేసి బీజేపీ నిన్ననే బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ చెప్పిండు. వినండి ఒకసారి. పార్లమెంట్ ఎన్నిక తల్లిదండ్రుల తర్వాత ఏం చేస్తుంది మీరు చూడండి, మేము అవసరం లేదు. వాళ్ళ వ్యవహారం దృష్టి పెడుతుంది, చాలా సుదీర్ఘంగా అధికారికి దూరంగా ఉండదు. ఇప్పుడు అధికారికి వచ్చేసరికి పట్టపొద్దాలు లేకుండా మా మంత్రుల భాష ఏందని, మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది, హిమాచల్ అవుతుందా కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో నిజంగా చెప్పారు, వాళ్ళ మంత్రి చెప్తున్నాడు రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది, ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి తెలంగాణ ఎంత మొచ్చుకుంటే ఉన్నారు. వాళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకి. విన్నారు కదా, తుమ్మితే ఊడిపోయే ముక్కు, తుమ్మితే ఊడిపోయే ముక్కు. బీజేపీ వాళ్ళు చాలా ప్రీ ప్లాన్ గా ఉన్నట్టున్నారు, తుమ్మితే ఊడిపోయే ముక్కు, రేవంత్ రెడ్డి పదవి హాచందం ఊసిపోతు కింద వారి ముక్కు అంటే తుమ్మకుండా చూసుకోవాలైనా, అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అని ఇప్పుడు చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఇవాళ ఎప్పుడో ఎక్కువ రోజులు కాదు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా సరే, కర్ణాటకలో అయినా తెలంగాణలో అయినా సీటు మార్పు అనేది గ్యారంటీ, సీటు మార్పు గ్యారంటీ అనేది చెప్పింది. ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయంటే నెక్స్ట్ మంత్లో మార్చి ఏప్రిల్ లోపల ఎలక్షన్స్ అయిపోతే దాదాపు ఇక్కడ సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు మామూలు ప్రచారం జరుగుతుంది. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళకి తెలిసిన ముచ్చటే, కొత్తగా జరిగేది ఏం కాదు, ఇదివరకైతే ఎట్లయితే వస్తావా లొంగుతావా లొంగవా, వస్తే మా చేతికి రావాలి లేకపోతే జైలు పోవాలి. ఆల్రెడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన ఒక కేసు ఉంది. ఏ కేసు? ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఆ కేసు జరుగుతుంది, రేపు వాళ్ళు ఏం చేస్తారు, రేపు అధికారికి వచ్చిన తర్వాత బిడ్డ నువ్వు వచ్చి మా దగ్గర చేరుతావా లేకపోతే కేసు తీసుకొచ్చి ముంగడ పెట్టి జైల్లో పంపాలన్నా. బీజేపీలో ఉన్నది దాదాపు పట్టి జరిగినాయి కదా, ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో దాని మీద ఫోకస్ పెట్టడం, అక్కడ వాళ్ళు లొసుగులు లాగడం, వాళ్ళు లొసుగులు లాగి జైలుకు పోతారా మీరు బీజేపీ చేరుతారా అంటే సచ్చుకుంటా భయానికి పోయి బీజేపీ గుట్లో చేరి ఆ రాష్ట్రాలకి ముఖ్యమంత్రి మీరే రారి, మా పార్టీ కావాలి అధికారంలోకి, నువ్వే సీఎం నువ్వే రావాలని చెప్పి వాళ్ళు కంటిన్యూషన్ చేసుకుంటారు. రేపు పార్లమెంట్ మరకలు ఉంటాయి, సర్ఫెక్స్ సర్ఫెక్ మంచి క్లీన్ అయిపోతారు. వాళ్ళు లొంగలేదు కాబట్టి కేజ్రీవాల్ పైన కేసులు పెట్టి ఇప్పటికీ ఇబ్బందులు పాలేస్తారు, అప్పుడు లొంగలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఢిల్లీలో ముంబైలో మహారాష్ట్రలో శివసేన పార్టీని ఎన్సీపీ కూడా శరద్ పవార్ కూడా కూల్చిపడేసేసారు. వాళ్ళ తెలిసింది ఒకటే, కూల్చడం, ఒకటి లొంగాలే లేకపోతే కూల్చాలి. కాబట్టి రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి, రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్లో మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణపై ఫోకస్ పెట్టి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం తీసేసేసి వాళ్ళ అధికారంలో తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మనం ముందు నుంచి చెప్తున్నాం, వాళ్ళు విలువకు ముందుగా రేపు ఈయన పోయి చేరినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈయన ముందు కలిపి కేంద్రం మంచిగానే ఉంటాం, అంటి ముంటే ఉంటాం, కలిసి తిరుగుతాం అని చెప్పేసి చెప్పుకుండు ఆ ప్రకారం పోతుండు చేస్తుండు. అంతిమంగా కావాల్సింది వాళ్ళ టార్గెట్ ఏంటి, మోడీ కూడా టార్గెట్ ఏంటి, వీళ్ళకి కావాల్సింది వీళ్ళ చేతుల్లో ఉండేవాడు, ఈ చెయ్యి మూడు చేయిలో ఉండాలి కాబట్టి ఆయన ఆటోమేటిక్ గా నువ్వు వస్తా అని చెప్పేసి చెప్తాడు. నువ్వు విలువ వచ్చిన వరకు ఆయన ఆగాడు, నేను వస్తా 100%. రేపు జరగబోయేది ఇదే, రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండేదని మాత్రం ఊహాగానాలే. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కోలుకొని మేలుకొని తేరుకోకపోతే జరిగే నష్టం మీ ప్రభుత్వం కోల్పోవడమే, కుప్పకూలిపోవడమే. మీరు చేసుకున్నట్టే, మీ చేతులారా మీరు చేసుకున్నట్టే అవుతుంది.
మీ చేతిలో మీట్ చేసుకుంటుంది. ఇప్పటికైనా మేల్కోకపోతే జరగబోయే నష్టాన్ని ఎవరు ఊహించలేరు. మీకు ఆల్రెడీ తెలుసు మోడీ టార్గెట్ ఎట్లుంటుంది, మోడీ వ్యూహం ఎలా ఉంటుంది, మోడీ నచ్చితే ఎలా చేశాడు, నచ్చకపోతే ఎలా చేశాడు, అధికారం రాబట్టుకోవాలంటే ఏం చేశాడు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. గత 10 ఏళ్ళుగా ఎక్కడెక్కడ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా తీసుకుండు, ఎలా లొంగ తీసుకుండు, పార్టీని చీల్చి బెదిరించి భయపట్టించి లొంగ తీసుకుండో, రేపు మన రాష్ట్రంలో కూడా గట్నే జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, మెజారిటీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా కుప్పకూల్చేశారు. ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఇది, ఇంకా దీని డోలాయమాల మీద ఊతున్నట్టుంది ఇది. ఒక 6 అటుపోతే అయిపోయాయి. ఒక ఈ కాంగ్రెస్ పార్టీ అటుపోయగలిగినా కానీ కథమే, ఈ రేవంత్ రెడ్డి అలిగిపోయిన అటుపోయినా కథమే, ప్రభుత్వమే ఓడిపోదు. ఇక దీని ఊర కూడా పెద్ద సమస్య కదా దానికి. ఇక చెప్పిన కదా ఎవరు రాదు, చాలా చోట్ల లక్ష్మణ్ చెప్పిన కదా తుమ్మితే ఊసిపోయి ముక్కు, ఎందుకంటే గిందికే ఆ గిందికే ప్లాన్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన రాష్ట్రం కూడా మార్పులు జరిగే అవకాశం ఉందంట, మరి ఎంతవరకు చూడాలి. దేశ సేవ పక్కన పెట్టి అధికారం యావ తప్ప వాళ్ళకి ఏం కనపడట్లేదు, ఇంకా కనపడదు కూడా అంతే.